స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. మీకు వందనాలు. ఈ మాటలు మా జీవితంలో నెరవేరాలని మీరు ఆశిస్తూ ఉన్నాం. అయితే మేమే ఆ మాటలకు ప్రభా మా హృదయంలో చోటు ఇవ్వలేకపోతా ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, కనికరించండి. మీ వాక్యం యొక్క రహస్యములను మాతో మాట్లాడాలి. మీ స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయనకి నేతకొని ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగని మీద చెప్పుచున్నాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. చాలు. మనము ప్రతి ఆదివారము గత సంవత్సరంలో బల్లవర్తమానం కొరకే కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ వాక్యం చెప్పండి? మొదటి వాక్యం ఏ మాట మనం చూస్తున్నాం? బల్లవర్తమానం కొరకే ఏ మాట చూస్తున్నాం? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. గత సంవత్సరం నుంచి ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ వెనక నుంచి 98వ పేజీ బైబిల్ తీయాలి. తీస్తేనే మీ మనసులు మీ దగ్గర ఉంటాయి. బైబిల్ వెనక నుంచి 16వ అధ్యాయము 33వ వచనము దయచేసి అందరం కూడా చదువుకుందాం. నా ఎందు మీకు సమాధాన కలుగునట్టు ఈ మాటల మీద చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగు నైను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. మరో మాట కూడా చూస్తూ వచ్చి చెప్పండి. ఇంకో మాట, రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 37వ వచనం. 8వ అధ్యాయం 37వ వచనం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అందరం చూద్దాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. మన అంశము జయ జీవితం. యేసుప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ సంబంధంగా జయ జీవితం పొందాలి. అయితే ఆ జయ జీవితం అనేది మన జీవితంలో కనబడడం లేదు. అపజయపాలవుతూ ఉన్నా, ఒకసారి రెండుసార్లు కాదు, ప్రతిసారి కూడా మనము అపజయం పాలవుతున్నాం. మనం చేసిన ప్రమాణాలను బట్టి, దేవుని ఎదుట మనం ఇలాగ నడుచుకుంటాము అని చెప్పిన దాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మనము తృణీకరించిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాట మనం చేయకోకుండా దాన్ని బట్టి, ఇంకా పలు విధాలుగా అవిధేయతను బట్టి, మరి మన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే జయ జీవితం అనేది పొందం. జయ జీవితానికి మనకు కావాల్సిన క్రీస్తు, ఆయన శక్తి కావాలి. కాబట్టి ఆయన లేకోకుండా మన సొంత శక్తి చేత మనం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా వ్యర్థమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తాము. కాబట్టి ఎలాగ జయ జీవితం పొందుతాం? గత వారంలో ఈ జయ జీవితం అనుభవించడం ఎట్లు అనే దాంట్లో గత వారంలో మనం చూస్తూ వచ్చాము. దేని గురించి చూస్తూ చెప్పగలరా? దేని గురించి మనం ధ్యానిస్తున్నాం గత వారంలో, అదిపోయిన వారంలో? జయ జీవితం అనుభవించడానికి గత వారంలో చెప్పండి. ఇది విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమైన వాక్యంలో వ్రాయబడి, విశ్వాసము ద్వారానే మనము జయ జీవితము పొందుతాం. ఎవరి ఎందు విశ్వాసము? దేవుని ఎందు మనకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసమే మనము ఏమైతే చేయాలనుకుంటున్నామో, ఏమైతే ప్రభు కొరకై జీవించాలనుకుంటున్నామో, వాటన్నిటిలో మనము అత్యధిక విజయము పొందగలం. విశ్వాసం లేకపోతే ఏం పొందలేం.
కాబట్టి విశ్వాసం అది ప్రాముఖ్యమైనది మనం గుర్తిస్తూ వచ్చాం. కానీ గత 4 వారంలో ఏం చూస్తూ వచ్చాం చెప్పండి, ఆ విశ్వాసం గురించి ఏం మాట్లాడుతూ వచ్చాం? విశ్వాసంలో రెండోది మనం చూస్తూ వచ్చాం, మాట్లాడుగా విశ్వాసం, విశ్వాసంలో రెండోది ఒకటి చూస్తూ వచ్చాం చెప్పండి ఏదైనా. దేవుని సత్యాన్ని విశ్వసి, దేవుని సత్యాన్ని విశ్వసించడం. మొట్టమొదటిగా జయజీవితం పొందడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసంలో రెండోది మనం చూస్తూ వచ్చాము, దేవుని సత్యాలను నమ్మడము, విశ్వసించడం. ఈరోజు 3వదిగా దేవుని వాస్తవం యొక్క నిజస్వరూపమే విశ్వాసం. దేవుని యొక్క వాస్తవం యొక్క నిజస్వరూపం, దేవుని ఎడల దేవుని కంటికి కనబడనివన్నీ కూడా నమ్మడమే నిజస్వరూపం. దేవునికి సంబంధించినవన్నీ కూడా వాస్తవాలు, దేవుడికి సంబంధించినవన్నీ వాస్తవాలు కదండి. పరలోకం ఉందంటే ఉంది, పరలోకంలో దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నారంటే ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, ఆయన లేచాడు లేచాడు. దేవునికి సంబంధించింది ఏదైనా సరే దేవుని యొక్క వాస్తవం, దాన్ని మనము దేవుని యొక్క నిజస్వరూపంగా నమ్మడమే, అది మనం నేర్చుకోవాలి. అందుకే విశ్వాసం అంటే ఏమిటని మనకు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో బహు స్పష్టమైన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చెప్పండి, చదవండి ఎవరైనా హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమును ఉన్నది నిజ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపు, ఏదైతే నిరీక్షిస్తున్నామో, దేవుని కొరకే కావచ్చు, దేవుని రాజ్యం కొరకే కావచ్చు, దేవుని కార్యాల కొరకే కావచ్చు, మనం ఏదైతే ప్రార్థన చేశామో అవి పొందాలని మనం ప్రార్థన చేశామో వాటిని మనము ఉన్నాయి అనడానికి నిజస్వరూపమే విశ్వాసం. కనబడకపోయి ఉండొచ్చు కానీ అవి ఉన్నాయి, నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు దాన్ని ఎట్లా మనము ఉదాహరణ తీసుకోవచ్చు అంటే, ఈ లోకంలో లోకం చాలా ఉంది, రంగులు వేయబడ్డాయి, రంగులు వేయబడ్డాయి, మరి బొమ్మలు వేయబడ్డాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే, మనం చూస్తూ ఉంటే చాలా అందంగా చిత్రీకరించబడ్డున్నాయి. వీటన్నిటిలో మనం గుర్తిస్తూ ఉంటే విశ్వాసం అంటే నిజస్వరూపం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక అందమైన బొమ్మ ఉందనుకోండి, అందమైన బొమ్మను చూసి మనం ఏం చేస్తాము? సంతోషిస్తాం. ఆ అందమైన బొమ్మను చూడంగానే మనలో ఏదో ఒక సంతోషం వస్తుంది. అదే కళ్ళు లేనటువంటికి ఈ రంగు ఏంది, ఈ బొమ్మ ఏందని చెప్తే వాడు చూడగలరా? చూడలేడు. అంటే కళ్ళు లేవు కాబట్టి వాడు అది బొమ్మ వేయబడింది, బొమ్మేమో ఉంది కానీ చూడడానికి వాళ్ళు ఏం లేవు, కన్నులు లేవు. ఒక మంచి వాయిద్యము వాయిస్తూ ఉన్నారు, వాయిస్తూ ఉంటే మంచిగా ఎనుసంపుగా ఉంది కానీ చెవులు వినపడిన వాడు అక్కడ కూర్చోంటే ఎంత బాగా వాయిస్తా అంటే వానికి చెవులు వినపడవు. కానీ అక్కడ వాయిద్యమేమో మంచిగా వాయింపబడతా ఉంది కానీ వానికి ఏం లేదు, వినికిడి శక్తి అనేది లేదు, దానివల్ల గ్రహించలేడు. అలాగే విశ్వాసం అంటే ఏంటంటే ఏదైతే మనకు కనబడలేదో, ఏదైతే మనం వినలేకపోతుంటున్నామో, అవి ఉన్నాయి, అవి అందముగా ఉన్నాయి, అవి వినబడుతున్నాయి, అవి నిజము అనేది నమ్మడమే విశ్వాసం. ఈ దినాల్లో మన జీవితాల్లో అపజయపాలు పొందడానికి కారణం ఏమిటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది నమ్ముతున్నాము కానీ దేవుని క్రియలు సత్యము, దేవుడు మరి మన కొరకే చేసినవన్నీ కూడా నిత్యమే ఉన్నాయి, అవి ఒకవేళ మనకు కనబడకపోయి ఉండొచ్చు కానీ వాటిని మనము నమ్మలేని వారంగా అవిశ్వాసులంగా చేయబడతా ఉన్నాం. ఒకసారి గుర్తిస్తే నిజస్వరూపం దేవుడికి ఏమేమి సంబంధించి ఉండాలి? దేవుణ్ణి చూసినప్పుడు, లేకపోతే దేవుడు మనం చూడలేదు, ఆయన కార్యాలన్నీ కూడా కేవలం విశ్వాసం ద్వారా వింటున్నాం, విశ్వసిస్తుంటున్నాం అంతవరకే. కైనా మనం ఎందుకు అవిశ్వాసం చేయబడుతున్నాం, ఎందుకు అపజయపాలవుతుంటున్నాం అంటే నిజముగా మనము ఆ ఉన్న వాటిని, కనబడని వాటిని సంపూర్ణంగా మనం నమ్మలేని వారంగా జీవిస్తూ ఉన్నాం. అదే మన జీవితంలో ఉండేది. భౌతిక సంబంధంగా మనం గమనిస్తే కనబడే వాటి అనేది మనం చూడగలుగుతుంటున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయాలకు వస్తే హృదయంలో మనం నమ్మకపోతే, హృదయంలో మనం నమ్మకపోతే ఏ విషయంలో కూడా నువ్వు జయం పొందలేవు. ఒక విషయంలో ఆలోచిస్తానుకోండి, మన పాపం నుంచి మనం విడుదల పొందామని మనకు తెలుసు. ఎట్లా మనం అనుకున్నాం పాపం నుంచి మనం విడుదల పొందామని?
సాతాని అంటాడు అనుకో, నీ పాపం నుంచి ఎక్కడ విడుదల పొందా నువ్వు, నీకు తెలుసా అని అనుకో. మనం ఎట్లా విడుదల పొందాం, ఎలాగ నమ్మాం? యేసు ప్రభువారు ఎప్పుడో చనిపోయాడు. ఒక మాట రాయబడింది కదా, నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు క్షమాపణ. ఆ మాట నమ్మావంతే. ఆ మాట నమ్మకము ద్వారా మన హృదయంలో విశ్వాసము ద్వారా ఏమైపోయిందంటే మనము పాపక్షమాపణ పొందాం. అంతేగాని యేసు ప్రభువారు మనకు కనబడ్డాడు, ఆయన వచ్చి మన రక్తం చేత మన కన మరి అది తుడిచాడు, మన పాపాలు క్షమించాడు, ఇన్ని ప్రాసెస్ ఏం జరగలేదు. కేవలము రక్షింపబడాలి అన్న మాట కొరకు విశ్వాసమే ప్రాధాన్యమైనది. అలాగే విజయం పొందడానికి విశ్వాసం అతి ప్రాముఖ్యమైనది. దేవుని కార్యాలు మనం నమ్ముతుంటున్నామా? ఏమనంటే మనల్ని దేవుడు విజయానికి కారకులుగా చేశాడు, తన మరణము చేత సమస్తమును ఆయన ఆధిపత్యంలో ఉంచుకున్నాడు, మరి ఆయన సమస్త అధికారము ప్రభు చేపడుతుంటున్నాడు. కాబట్టి ఇక నేను ఏ విషయంలో కూడా అపజయపాలు పొందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా పక్షాన విజయం దేవుడు పొందాడు అనే నమ్మకము నీ హృదయంలో నీకేం కావాలా ఉండాలి. అప్పుడే మనం ఏమవుతామంటే మన జీవిత యాత్రలో ఎదురే పరిస్థితులు ఏమై ఉంటాయో, కష్టాలు కావచ్చు, ఏడుపు కావచ్చు, బాధ కావచ్చు, ఇరుకు ఇబ్బందులు కావచ్చు, మరణం కావచ్చు, మనల్ని బాధించే అన్ని విషయాల్లో కావచ్చు, మనము విజయవంతమైన జీవితం పొందుతాం. ఎందుకంటే క్రీస్తు పొందిన విజయం మన విజయంగా భావించడం, అది నమ్మకము ద్వారానే జరుగుతూ ఉంది. ఒక దైవజనుడు మరి తన భార్య చనిపోయింది, తన కుమార్తె చనిపోయింది, తన పాతిపెట్టి వచ్చాడు. పాతిపెట్టి వచ్చిన తర్వాత మరుసటి రోజు దైవవాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. ఏమని చెప్తాడు? ఎన్నో మాటలు చెప్పింటాడు. ఏమని? చనిపోయిన తర్వాత ఏడ్చకూడదు, ధైర్యంగా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో మాటలు చెప్పింటాడు. ఇప్పుడు తనకే ఆ మరణము తన కుమార్తె రూపంలో వచ్చింది. వేదనతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. రేపు వాక్యం చెప్పాలి, తన ముందు వచ్చింది. ఏం చెప్పాలో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చాలా స్పష్టంగా నా కృప నీకు చాలని చూపించాడు, చాలా స్పష్టంగా చూపించాడు. సరే ప్రభా, మరి బోధిస్తాను, మంచిదే. వాక్యం చెప్పేటప్పుడు నా కుమార్తె గుర్తుకు వస్తుంది, నేను ఆ బాధను ఏడుస్తా. ఏడ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేనేమనుకుంటారు, ప్రభా నీ కృప నాకు చాలే ఉండినట్టయితే నేను ఈ దుఃఖం నుంచి విముక్తి పొంది ఉండేవాడిని, నీ కృప నాకు చాలలేదేమో ప్రభా. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు నా కుమార్తె గుర్తుకొచ్చినప్పుడు, తన యొక్క తనతో పాటు ఉన్న దినాలు గుర్తుకొచ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలా, మరి నీ కృప నాకు సరిపోదు కదా అనుకొని నేను ఎట్లా వాక్యం చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంటే ఒకసారి ఆయన పడుకొని ఇటు పైకి చూశాను. చూస్తే అక్కడ కూడా ఒక వాల్ ఫ్రేమ్ తగిలిచ్చింది. ఏం వాల్ ఫ్రేమ్ అంటే, నా కృప నీకు చాలునే వాల్ ఫ్రేమ్ తగిలిచ్చు. చూశాడు. చూసినప్పుడు ఆ యొక్క ఎట్లుందంటే, నా కృప అనే ఈ మూడు అక్షరాల పదాలు, నా అనేది ఒక రంగులో ఉంది తెలుపు రంగులో, కృప అనేది ఇంకొక రంగులో ఎరుపు రంగులో ఉంది, చాలు అనేది కూడా ఇంకొక రంగులో. దేవుడు బహు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో, నీ కలిగినటువంటి దుఃఖంలో, మరణాల్లో నా కృప నీకు చాలదు అనుకుంటున్నావేమో, నువ్వు నమ్మకపోవడం ద్వారానే నా కృప నీకు చాలదు. నువ్వు జయ జీవితం పొందాలి, మరి నీకున్న దుఃఖంలో నుంచి విజయం పొందాలి, నీకున్న బాధలో నుంచి విజయం పొందాలి. నువ్వు విజయం పొందలేదంటే నా కృప నీకు సరిపోతుంది, కానీ నువ్వేం చేస్తున్నావు, సరిపోదేమో అని అనుమానముతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈ దినాల్లో మన జీవితంలో అత్యధికంగా మనము దైవ సన్నిధిలో ఆత్మీయ ఎదగడానికి కొరకై అనేకమైన సార్లు దేవుడు మనకు అనేకమైన అవకాశాలు కల్పించి ఉంటాడు. అయితే మనమేం చేస్తూ ఉంటామంటే మనకు కలిగినటువంటి ఆ బాధలు కావచ్చు, కష్టాలను ఎదురు పెట్టుకొని వాటి నుంచి కృంగిపోతూ ఉంటాం. తర్వాత దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, నా కృప నీకు చాలు, వీటిని జయించడానికి నా శక్తి ఉంది, నా శక్తే చాలు నీకు అని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా కూడా నువ్వు నమ్మలేని వాడవుగా ఉంటున్నావు. అదే అపజయానికి కారణం. ప్రేమైన వారిలారా, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ దేవుని వాక్యము మనల్ని ఆదరించేది. ఎంతగా ఆదరించేదంటే, ఎంత దుఃఖమైనా సరే ఆ వాక్యము ద్వారా మనము ఆదరింపబడతాం. ఇక మరి ఎన్నటికీ ఆ దుఃఖాన్ని మనం తలంచుకోకుండా ఉండేటట్లుగా ఆ వాక్యం మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఎప్పుడు కలగజేస్తుంది అంటే, నువ్వు నమ్మితేనే, నువ్వు విశ్వసిస్తేనే,
నీ బాధలకు అన్నిటికంటూ ఈ కృప అనేది అత్యధికమైపోయి నిన్ను ఆ బాధ నుంచి విడిపించగల శక్తి ఈ కృపలో ఉంది అని నువ్వు నమ్మగలిగితే తప్పసరి దేవుడు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో విజయాన్ని కలగజేస్తాడు. ఎక్కడ కూడా మనం తప్పిపోం, ఎక్కడ కూడా కృంగుపాటు పడం, ఎక్కడ కూడా తృటుపాటు పడం, ఎక్కడ కూడా దుఃఖముఖులై ఉండం, ఎక్కడ కూడా మనము మరి బాధను చూపించుకోం. కారణం ఏంటంటే దేవుని కృప, దేవుని మాటలను మనము నమ్మలేకపోవడమే దీనికి కారణం. ఇదినాల్లో మన ఆత్మ సంబంధమైన జీవితం ఒక ఆత్మీయులను చెప్పుకుంటూ ఉంటాం, విజయవంతమైన జీవితం పొందాలనుకుంటూ ఉంటాం. మన దగ్గరికి ఆ మరణమే కావచ్చు, ఆ కష్టమే కావచ్చు, ఆ బాధే కావచ్చు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేకపోతాం, దాన్ని జయించలేకపోతాం. దాన్ని జయించేంత శక్తి దేవుని యొక్క కృప మనకు ఉంది అనేది మనము నమ్మలేకపోవడమే దీనికి కారణం. నమ్మగలమా? నమ్మి విశ్వసించగలమా? విజయం పొందగలమా? సాతానుడు అంటాడు ఆయన కృప నీకు ఎట్టదరిపోతుంది, నీకున్న దుఃఖాన్ని ఈ లోకంలో ఎవరైనా సరే తీర్చగలరా? మరణం అనే దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా చెప్పండి? తీర్చలేరు. అది ప్రియమైన వాళ్ళు వృద్ధులు చనిపోవడం కాదు, ప్రియమైన వాళ్ళు చనిపోతే ఆ మరణం అనేది దుఃఖాన్ని తీర్చలేరు. సరే నీకు కలిగిన అవమానమే కావచ్చు, నీకు కలిగిన కష్టమే కావచ్చు, నీకు కలిగిన బాధే కావచ్చు, ఎవరు తీర్చగలరు? ఎవరు తీర్చగలరు? కేవలం ఈ రెండు మాటలు సరిపోతాయా అంటాడు సాతానుడు. ఆ రెండు మాటలే మన జీవితాంతం కూడా ఎంతమందినైనా సరే ఆదరించగల శక్తి కలిగింది. నా కృప నీకు చాలును. అది నమ్మడమే విజయవంతమైన జీవితం. నమ్మకపోవడం ద్వారా అలాగే కూర్చో ఉంటాం, అలాగే వేదంతో ఉంటాం, అలాగే ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది ఆలోచన పడిపోయినారంటే అది ఆలోచన మైండ్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకు మెంటల్ కూడా వస్తుంది. కొంతమంది ఇంకా వేరే విధానంలో ఆలోచిస్తే దుఃఖంలో ఉంటే ఇంకా దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. చివరికి వారి శరీరాన్ని వాళ్ళే పాడు చేసుకున్నట్లు అంటే అనారోగ్య పాలైపోతారు, చనిపోయే పరిస్థితులు కూడా వస్తుంది. ఎందుకు? ఆ దుఃఖం నుంచి విజయవంతం బయటికి రాలేక, ఆ బాధల నుంచి బయటికి రాలేక, ఆ వేదన నుంచి ఆ సమస్యల నుంచి బయటికి రాలేక, వేదన పడి పడి వేదన పడి అలాగే వాళ్ళు జీవితాన్ని ముగించే విధంగా వస్తారు. అయితే అది జయ జీవితం అనిపించుకోదు. జయ జీవితం అంటే ఏంటంటే ఎన్ని వచ్చినా వాటిలో ముందు కృప ఉంది, ఈ కృపకు దాటి ఏది కూడా రాదు అనే నమ్మకం కలిగి ఉండడమే. ఎన్ని వచ్చినా సరే మన ముందు 1000 మంది 1000 సమస్యలు మన ముందు పెట్టినా ఒక కృప అనేది ఒక్కటి ముందుంటే చాలు మనకు. దైవ కృప, దైవ మాట, దైవ శక్తి, ఆ కృప అనేది ఒక్కటి ముందుంటే చాలు. 1000 సమస్యలు మన ముందున్నా అవి మనల్ని ఏమి కూడా చేయలేవు, ఏమి కూడా చేయలేవు. చూడండి, మనకు కలిగినటువంటి శ్రమలు చాలా తక్కువే. యోబు కలిగిన శ్రమలు మనం చూస్తూ ఉంటే ఎంత ఎక్కువ, ఎంత కృంగిపోవాలా, ఎంత నలిగిపోవాలా, అసలు తనకు నిజంగా చూస్తూ ఉంటే మైండ్ ఎఫెక్ట్ అయిపోయి పిచ్చోడైపోవాలి తన కలిగిన శ్రమలు చూస్తే. కానీ దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క కృపను బట్టి అతను నిలబడగలుగుతూ వచ్చాడు. పౌలు మనం చూస్తూ ఉంటే ఎంత శ్రమ, ఎంత బాధ వేదన అనుభవిస్తున్నాడు. వీటన్నిటిలో తన కృపను బట్టే నిలబడగలుగుతూ వచ్చాడు. నిలబడలేదు. ఇప్పుడు మనము ఈ దినాన్ని ఇట్లా నిలబడున్నామంటే, కొంత శ్రమలు కూడా లేకోకుండా మనం విశ్వాసం నిలబడున్నామంటే దేవుని కృపనే. శ్రమలు బాధలు ఎక్కువైపోయినాయనుకోండి, కష్టాలు ఎక్కువైపోయినాయనుకోండి, ప్రజలు మన మీదకి దొమ్మిగా వచ్చారు, మనల్ని ప్రార్థన చేయొద్దని కొడుతున్నారు, ఎంతో వేదన చేస్తున్నారు, నిలబడగలమా? నిలబడగలమా చెప్పండి? నిలబడలేము. అరే పోతే పోలేరు నాయన, దేవుడు లేకపోతే ఏమైంది, సాటునన్న చేసుకుంటాము అనుకుంటాం, నిలబడలేం. అయితే దేవుడు కృప మనలో లేకపోతే ఒక్కోసారి కొంతమంది అయినా సరే హృదయంలో ప్రార్థన చేస్తారు, కొంతమంది అయితే అసలు దేవుడే వదిలిపెట్టేస్తారు. దేవుడు వద్దులే, ఏముందిలే, ఎందుకు ఊరికి శ్రమలు పడతాడు అని దేవుడే వదిలిపెట్టేస్తారు. అయితే దేవుడు కృప లేకపోతే ఏ మానవుడు కూడా నిలిచి ఉండలేడు. వాడు గుర్తుపెట్టుకుందాం, నీ జీవితంలో జయ జీవితం పొందలేని కారణం దేవుని నిజస్వరూపాలు, ఆ కృపైన నిజస్వరూపం. నీ వెనక నీ ముందు ఎన్ని కష్టమున్న ఎంత బాధ ఉన్నా ఆ కృప అనేది ఒకటి ఉంటే చాలు, దాన్ని నువ్వు నమ్మగలవు చాలు. అత్యధికమైన శ్రమలలో నిన్ను ఆదరించగలిగేది, నడిపించగలిగేది, అత్యధిక మరణ ప్రాయంలో నుంచి కూడా, మరణం యొక్క ఆ బంధకాల నుంచి కూడా నిన్ను నడిపించగలిగేది, విజయవంతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళగలిగేది
కృపనే, నమ్మడమే వంతు. ఆ నమ్మకం లేకపోవడం ద్వారా మన జీవితంలో ఎంతో నష్టాలు మనము పొందుతూ ఉంటాం. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని మీద మాటల మీద ఆధారపడకుండా, మన సొంత శక్తి చేత, మన బలం చేత ఆధారపడాలి అనేటువంటి తప్పుడు ఆలోచన మనకు కలిగిస్తాడు. కాబట్టి దేవుని కృపైనా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇది కూడా నువ్వు చేయలేవా, దేవుడేవో చేయాలా నీకు కదా ఇది కూడా. అందుకే భక్సింగ్ గారు మాకు ఒక్కోసారి ఆయన నేర్పించే పాఠాలు ఏంటంటే, కనీసం మరి గడ్డం తీసుకోవడానికి కూడా ఒక బ్లేడు కొరకు కూడా ప్రార్థించేవాడట. అంటే సంపూర్ణంగా ఆధారపడమన్నాడు కదా, ఎట్లా ఆధారపడమన్నాడు, సంపూర్ణంగా ఆ బ్లేడు కొనుక్కోవడం, రూపాయి కూడా కొనుక్కోవడానికి తన దగ్గర డబ్బు ఉంది, కానీ దాన్ని కూడా దేవుని అడిగి దేవుని సన్నిధిలో మరి ఆధారపడి దేవుని మీద ఆధారపడాలా అన్నట్లుగా అది. కాబట్టి మనం ఎలాగ ఆధారపడాలా అంటే, సంపూర్ణంగా ఇక నేను కాదు, దేవుడే, దేవుడు సహాయం చేస్తే నీ కార్యం చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, విజయవంతమైన జీవితం చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, దేవుని కృప నాకు తోడై ఉండి నడిపించాలా. ప్రేమైన వాళ్ళరా, శక్తికి మన శక్తికి మించింది దేవుని కృప. ఆ కృప ఈ లోకంలో ఎన్ని అడ్డు వచ్చినా సరే మనల్ని నిలవబెట్టగలిగేది, బలపరచగలిగేది, స్థిరపరచబడగలిగేది. చూడండి, ఒక మాట ఆలోచిస్తూ ఉంటే, సముద్రంలో ఒక బండ ఉంది, బండ కూడా ఎత్తుగా ఉంది, సముద్రం ఆ బండ మీద నిలబడ్డాం, కూర్చున్నాం, అలలు వస్తూ ఉన్నాయి, అలలు ఊరుకుంటాయా, ఏం చేస్తాంటే చెప్పండి, అటు ఇటు కొడతా ఉంటాయి, అటు ఇటు కొడతా ఉంటాయి. బండ మీద ఉన్నంత వరకు ఆ వ్యక్తికి మధ్యలో బండ మీద ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం అనేది సంభవించదు. బండ మీద లేకోకుండా వారకు వచ్చి అక్కడికి వచ్చి నేనేం చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ఈ అలలు కూడా తట్టుకోలేరా, శక్తికి వెళ్ళదని దిగితే ఏమవుతాడు, చచ్చిపోతాడు, కొట్టుకోపోతాడు. బండ మీద ఉన్నంత వరకు, బండ మీద ఒకవేళ చిన్న కొండే, చిన్న గుట్టలాంటిదే కావచ్చు, దాని మీద నువ్వు నిలిచి ఉన్నంత వరకు నీకు ఎటువంటి ప్రమాదము లేదు. అదే కృప. ఎన్ని శ్రమలు, ఎంత పెద్ద అలలు వచ్చినా సరే దాని మీద నువ్వు నిలిచి ఉన్నంత వరకు నీకు, నిన్ను కదిలించేది కూడా ఎవరు కూడా ఉండరు. ఎప్పుడైతే మరి పారిపోవాలని చూస్తామో, లేకపోతే ఇదుకోవాలని చూస్తామో, లేదా సొంత ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఏమేమైతే చేస్తామో, అప్పుడే మనకు సమస్య మొదలవుతుంది, అప్పుడే మనకు అపజయం పోలవుతాం, అప్పుడే మనము మునిగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని కృప ఎలాంటిదంటే, మనం నమ్మగలిగేంత, ఎంత నమ్మగలగాలంటే, మన కష్టాల్లో మనం నమ్మగలమా, బాధల్లో నమ్మగలమా, వేదనలో నమ్మగలమా, మరణాల్లో నమ్మగలమా, అలా నమ్మగలిగితే ఆ కృప ఎంతగైనా సరే నిన్ను పైకి నిలబెట్టగలిగేది, స్థిరంగా నిలబెట్టగలిగేది. ఆ కృప లేకపోతే మనం ఏమి కూడా చెయ్యలేము. నమ్మడం, సాతానుని ఎదిరించడము, సాతాను క్రియలు ఎదిరించడము అంత తేలికైన విషయం కాదు. సాతాను సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవి ఎలాగుంటాయంటే, మనకు తెలియకోకుండానే మన చేత పాపము చేయించేది, మనకు తెలియకోకుండానే దారి తెప్పించేది, మనకు తెలియకోకుండానే మనము దేవుని విరోధంగా నడిచే విధానము సాతాను చేస్తూ ఉంటాడు. కాబట్టి సాతానుని ఎదిరించడం అంత తేలికైన విషయం కాదు. దేవుని కృప ఆవరించబడి ఉంటే తప్ప మనం ఏం చేయలేమండి, సాతాను సాతాను క్రియలను మనం ఎదిరించలేం. కాబట్టి గుర్తించుకుందాం, దేవునికి నిజస్వరూపాలు ఉన్నాయి, అవి మనకు కనబడడం లేదు. వాటిని మనము మరి స్వతంత్రించుకోవాలి అంటే నమ్మాలి ముఖ్యంగా. ఆ నమ్మిక నీకులో కావాలంటే దేవుని కృపను నువ్వు సంపూర్ణంగా నమ్ము. దేవుని కృప ఎంతైతే ఉంటుందో అంతగా ఆ నిజస్వరూపాలనేవి నీ విశ్వాసంలో దేవుడు నీకేదైతే దాచి ఉంచున్నాడో వాటన్నిటినూ పొందగలవు. ఈ బాధల చేత, కష్టాల చేత, వేదల చేత మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటిని మర్చిపోతాం, వీటిని కష్టాలు చూసుకుందాంలే అనుకుంటాం. నిజమైన దేవుడు దాచిన వాటి రెండు కూడా మర్చిపోతాం, కష్టాలను పట్టుకుంటాం. అప్పుడు అవి చేయజారిపోతాయి, ఈ కష్టాలు మనము ఎదిరించలేం. కాబట్టి దేవుని కృప మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కృపే యేసుక్రీస్తు వారు, ఆ కృపలో మనము సమస్తాన్ని జయించగలిగే శక్తి ఆ కృపలోనే దాగి ఉంది. అన్ని విషయాల్లో సమస్తాన్ని జయించగలిగిన శక్తి కృపలో దాగి, ఆ కృపను నమ్మడమే మన వంతంతే. విశ్వాసం అంటే ఏంటండి, విశ్వాసం లేకుండా దేవుడి వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని ఏం చేయాలి మనము, నమ్మాలా. మన కష్టము ప్రాముఖ్యం ముందుంది,
భరించలేని కష్టం ఉంది, వేదన భరించలేని వేదన ఉంది, సమస్య భరించలేని సమస్య ఉంది. వీటన్నిటిలో విజయవంతమైన జీవితం పొందాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు దేవుడి కృప మనకు తోడై ఉంది, మన వల్ల కాదని దేవుడు తన కృపను మనకి ఏం చేశాడు, తోడుగా ఇచ్చాడు. ఈ తోడైనటువంటి ఆ కృపను మనం ఏం చేయాలా, నమ్మాలి. ఎంతగా నమ్ముతామో అంతగా కృపలో మనము వర్ధిల్లుతాం, అన్ని విషయాల్లో విజయవంతమైన జీవితం పొందుతాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, విజయవంతమైన జీవితం పొందడం నమ్మకం. ఈ నమ్మకం లేకపోవడం ద్వారా అనేకమైన వారు అపజయ పాల్పొందుతున్నారు. నమ్మడం అంటే అంత తేలికైన, నమ్మడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మన మనసులు ఎలాంటివంటే చూస్తేనే నమ్మేటి, కళ్ళకు కనబడితేనే నమ్ముతాం, కళ్ళ కనబడకపోతే అసలు నమ్మ. అదే మనలో వచ్చినటువంటి మరి ఒక తప్పుడు విషయం, చూస్తేనే నమ్మేది కదా. యేసు ప్రభువు అన్నాడు, చూడక నమ్మిన వారు. చూడండి, బైబిల్ గ్రంథమే మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వచ్చాడని, ఆయన క్రియలు జరిగిస్తున్నాడని, అన్ని విషయాలు మరి అన్ని వాస్తవంగా మనం చూస్తూ ఉంటాం. చనిపోయిన సమాజం లేచాలని నమ్ముతూ ఉంటాం. అయితే పరిపూర్ణంగా నమ్మిక బలాలు లేకపోవడం ద్వారానే సంపూర్ణంగా మనము సాతానుని మనల్ని ఏం చేస్తుంటే చిన్న చిన్న అపజయ పాలన చేసి మనల్ని అపజయంగా అపజయ వస్తువులుగా తయారు చేసేస్తూ ఉంటాడు. కాబట్టి మనలో ఉంటున్న పరిపూర్ణమైన విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే మనం చూడకపోయినా కూడా దేవుడు ఇది చేయగలడని నమ్మకం మనలో ఉండాలి. కానాను స్త్రీ ఆమె ఏం చేసింది, తన కుమార్తెను కొరకు వేడుకోవడానికి వచ్చింది. అయ్యా నాకు సాయం చేయి, నా కుమార్తె రక్షించండి. ఆయన నేను చేయనమ్మా అంటే, అయ్యా నువ్వు చేయగలవు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు ఇది చేయగలని గొప్పవాడు అంటే, సరే నువ్వు వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడింది. మరి శతాధిపతి కుమారుడి విషయంలో కూడా మనం గమనిస్తూ ఉంటే కుమారుడు ఏమంటాడు, ఆ శతాధిపతి ఏమంటాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చాడా, నేను పాత్రుడిని, నువ్వు మాట మాత్రం సరే నేను నమ్ముతా, నీ మాట అక్కడ వచ్చి రాగానే నా కుమారుడు స్వస్థపరచబడతాడని నాకు నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం మన హృదయాల్లో రావాలి. కనబడితేనే నమ్మకం అంటే అది ఇక జీవితంలో ఎప్పుడు కూడా కనపడదు. కనబడకపోయినా కూడా మనం ఏం చేయాలి, నమ్మకం ఉంచాలి. అదే జయ జీవితానికి బలమైన కారణం. దేవుని కార్యాలు ఎప్పటికి కనపడవు మనకు, నమ్మకం ఉంచితేనే కనపడతాయి కదండి. దేవుడి కార్యాలు ఎప్పటికి కూడా కనపడవు, అవి నమ్మకం ఉంచితే తప్పసరి కనపడతాయి. అవి ఎలాంటివి అంటే మన కన్నులకి బాహ్య సంబంధమైన కన్నులు కనబడేవి కావు, మన ఆత్మ సంబంధమైన కన్నులతో మనం చూడగలగాలి, వాక్యం ద్వారా చూడగలగాలి, నమ్మకమైనటువంటి విశ్వాసం మనం చూడగలగాలి, అప్పుడే మనం చూడగలం. గుడ్డివాళ్ళలాగా ఇదే రంగు అంటే చెప్పలేము, కళ్ళు మూసుకోబోయిండగా చెప్పలేడు. చెవిటి వాళ్ళలాగా ఈ యొక్క వాయిద్యాలు వినిపింపబడతా ఉంటే ఆ వాటికి స్వరం వినలేడు, ఎందుకు చెవుడు వినపడదు. మరి దేవుని కార్యాలు తిరగాలంటే మనం ఏం కావాలి చెప్పండి, నమ్మకం అనేది కన్నులు తెరవబడి ఉండాలి, ఆత్మస్థ కన్నులు, ఆత్మీయమైనటువంటి చెవులు తెరవబడి ఉంటే వాటిని మనం ఏం చేస్తామో, లేకపోయినా అవి అక్కడ లేకపోయినా వాటిని మనం ఏం చేస్తామో నమ్ముతాం. అది మన జీవితంలో కలిగి ఉండేది. ఒక్కోసారి మనం బాగా తెలుసు, మన పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా అడుగుతారు, అడిగినప్పుడు వారు మనం ఉదయం అంతా పని చేసేసే మనం ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు అడిగినది మనము మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాం. పిల్లలు ఏం చేస్తారు, కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు, ఏది తెచ్చినాడా లేదా అనేది ముఖ్యం కాదు, తెస్తాడనే దాంతోనే అడుగుతారు, ఇది తెచ్చావా, ఇది తెచ్చావా, ఇది తెచ్చావా అని అడుగుతారు. మనమైతే అనేకమైన పనులతో మర్చిపోతాం, కానీ వాళ్ళు ఉదయం చెప్పిన మాట సాయంత్రం వరకు కూడా వాళ్ళ హృదయాలు ఉంటుంది. ఎట్లా ఎందుకు ఉంటుందంటే, నా తండ్రిది తెస్తాడని నమ్మకంతో, తెచ్చింది తేమది అది ప్రాముఖ్యమైనది కాదు, నమ్మకం అనేది ఉంటుంది, ఏది తప్పసరి సాయంత్రం కల్లా నా తమ్ముడి తెస్తాడనే నమ్మకం, అది మన హృదయాలు ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో మనము విజయవంతం జీవితం పొందుతాం. ఎందుకంటే దేవుడు మన కొరకు విజయం పొందాడు, ఆయన నమ్మడమే మన బాధ్యత. ఆయన నమ్మితే సాతాను సంబంధమైనవి అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే వాటి మీద విజయం పొందుతాం. కాబట్టి గుర్తించుకుందాం, దేవుడికి కనబడని విషయాలు, దేవుని సంబంధమే కనబడని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఆత్మచేత నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వసించాలంటే దేవుని కృపనికి కావాలి, ఆ దేవుని కృప నువ్వు పొందాలి, ఆ దేవుని కృప నువ్వు నమ్మాలి. ప్రజలు అంటా ఉంటారు, ఏముంది ఇంక అయిపోయిందిలే కదా. ఒక మాట మనం గమనిస్తా ఉంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకరు వచ్చారు, తన కుమార్తె చనిపోయిందని వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నారు, యేసుక్రీస్తు నేను వస్తాపా అన్నప్పుడు వేరే ఒక ప్రజలు వచ్చారు, వచ్చి అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక చనిపోయింటే అర్థం ఏంటి, ఇక హోప్ లేదు, ఇంక అయిపోయింది, చచ్చిపోతే
ఇక దాని గురించి మనం మాట్లాడడానికి లే, బతికి కొనపానంతో ఏదో హాస్పిటల్ తీసుకుపోయి కొనపానంతో ఏదో బతికించుకోవడానికి చచ్చిపోతే ఇంకేం చేస్తాం? ఇక అయిపోయాయి. అయితే ఆయన యేసుప్రభు ఉన్నాడు, నమ్మిక మాత్రం ఉంచానాడు. ఎట్ట నమ్మిక ఉంచాలా? అక్కడ ఏముందని నమ్మిక ఉంచాలా? కల్లార చనిపోయిందాడ, పడుకోబెట్టారు. చనిపోయిన వ్యక్తితో ఇక ఎటువంటి సంబంధం లేదు. చనిపోక మునుపుంటే ఏదైనా చేయగలరు, చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? అయితే ప్రభు అన్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, దేవుని మహిమ చూస్తా అన్న. ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఆ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని అందరు ప్రజలు ఏమన్నారు? నవ్వినారు. అరే అపహాసం చేశారు, చచ్చిపోయింది, మేము చచ్చిపోయి 2-3 గంటలు అయిపోయింది, ఆడ పండబెట్టినాము, ఆమె ఏటు ఉలుకులేదు, పలుకులు అంతా ఆగిపోయింది, అది ఇంకో నిద్రపోతుంది అంటాడే. నమ్మకం అదే, యేసులో ఉండే నమ్మకం. అంటే నేను పిలవంగానే ఆమె చేసింది లేచి వచ్చేసింది. అలాంటి యొక్క విశ్వాసం, నమ్మకం ప్రభు మీద ప్రగాఢమైన నమ్మకం. ప్రభువే మనల్ని కాపాడగలడు, ప్రభువే మనల్ని ఆదరించగలడు, అన్ని దుఃఖంలో బాధలు విడిపించగలడు. ఆయన సమస్తముకు శక్తి కలిగిన వాడు నువ్వు ఎంతగా నమ్ముతా ఉంటావో ఆయన కృప మన పట్ల అంత అత్యధికంగా చేయబడతావు. నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయలేవు. అపనమ్మిక మనల్ని అవిశ్వాసం చేస్తుంది. ఒక అవిశ్వాసి దేవునికి ఇష్టడేంటో అసాధ్యం అనేది మనము గుర్తించుకోవాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే అర్థం ఏంటి? విశ్వాసం కలిగి జీవించాలి. అవిశ్వాసంతో ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడికి ఇష్టలుగా మనము లేము. కాబట్టి ఈ సంవత్సరంలో నమ్ముదాం దేవుని కార్యాలు. అవి ఏవైనా సరే కనపడకపోవచ్చు, కనపడకపోయినా ఆ కార్యాలు మనం నమ్మి విశ్వసించి దేవుని కార్యాల్లో విజయవంతమైన జీవితం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.